హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫ్యాషన్ హబ్. ఈరోజు మరికొన్ని కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నా డైలీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు లాంగ్ ఫ్రాక్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్న కలెక్షన్స్తో చూపిస్తున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అనేది చాలా బాగుంది. చూసినట్లయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో పార్టీ వేర్కి అండ్ డైలీ వేర్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, అన్ని వేర్లో యూజ్ అయ్యే విధంగా ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను. ఈ కలెక్షన్స్తో మీకంటూ ఒక ఐడియా వస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ విధంగా స్టిచ్ చేయించుకోవాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి అన్నది ఒక ఐడియా వస్తుంది. దాంతో మీకు కావాల్సిన విధంగా బయట మనకు చాలా టైప్ ఆఫ్ మెటీరియల్స్ దొరుకుతాయి. సో ఆ మెటీరియల్స్ తీసుకొని మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో చూసినట్లయితే డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి. ఒక్కొక్క కలెక్షన్ అనేది నేను చాలా సర్చ్ చేసి అన్ని టైప్ ఆఫ్ మోడల్స్ కవర్ అయ్యే విధంగా తీసుకొచ్చి చూపిస్తున్నాను. దాంట్లో డిఫరెంట్ మోడల్లో స్టిచ్చెస్ కూడా ఉన్నాయి. మీరు చూసినట్టయితే మనకు ప్రజెంట్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి ట్రెండింగే, కానీ దాంట్లో మనం యూనిక్గా ఉండడం కోసం, దాంట్లో డిఫరెంట్ మోడల్లో ఉన్న డిజైనర్ వేర్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ వేలో చూసే స్టిచ్చింగ్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో ఉండేటట్టుగా ఉన్నాయి. అంటే ఐ మీన్ కోల్డ్ హ్యాండ్స్ ఉంటాయని చెప్పేసి, బోట్ నెక్ అని చెప్పేసి చిన్న చిన్న ఎంబ్రాయిడర్ వచ్చే విధంగా, గేరా వైజ్గా డిఫరెంట్గా ఫుల్ హ్యాండ్స్ వచ్చేటట్టుగా, ఆ విధంగా డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్ లుక్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్నది చాలా మంచి ఐడియా వస్తుంది. ఎందుకంటే మనం మ్యాక్సిమం అన్ని లాంగ్ ఫ్రాక్స్ అనేవి మనము స్టిచ్ చేయించుకుంటాం బయట ఫ్యాబ్రిక్ తీసుకొని. సో ఆ ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలి అన్న దాని మీద మనం చాలా సర్చ్ చేస్తుంటాం. ఈవెన్ నేనైనా సరే నేను డ్రెస్సెస్ ఏమైనా స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు నేను చాలా కలెక్షన్ చూస్తానంటే ఎలాంటి టైప్ ఆఫ్ అయితే బాగుంటుంది, ఎలాంటి కలర్ కాంబినేషన్లో తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఇది నాకు బాగా సెట్ అవుతుందా లేదా, దానికి ఎట్లాంటి టైప్ ఆఫ్ దుపట్టా ప్రిఫర్ చేయాలి, కాంట్రాస్ట్గా ఏ విధంగా ఉండాలి, అండ్ ఓల్డ్ పట్టు శారీస్తో ఏ విధంగా రీడిజైన్ చేసుకోవాలి అని నెంబర్ ఆఫ్ థాట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మీ అందరి కోసము ఆ విధంగా నాకు వచ్చిన థాట్ తోటి నేను ఓకే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ పెడితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది అన్న ఒకే ఇంటెన్షన్ తోటి ఈ విధంగా ఈ వీడియోలో ఇవన్నీ కలెక్షన్ పెడుతున్నాను. ఇవన్నీ చాలా బాగుంటాయి. చూసినట్టయితే కలర్స్ చూసినట్టయితే ఇప్పుడు క్లాత్ చాలా డిఫరెంట్ క్లాత్స్ వస్తున్నాయి. అంటే డైలీకి ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా చేంజ్ అయిపోతున్నాయి. సాటిన్ అని చెప్పేసి నెట్లో డిఫరెంట్ వచ్చేసి, నెట్లో విత్ ఎంబ్రాయిడర్ వచ్చేసి ఫుల్, ఈవెన్ మనము ఒకప్పుడు నార్మల్ క్లాత్ తీసుకొని దానిపైన ఎంబ్రాయిడర్ స్టిచ్ చేసుకుంటాం, ఇప్పుడు అలా కాకుండా ఎంబ్రాయిడర్ కూడా విత్ క్లాత్స్ వస్తున్నాయి. సో ఆ విధంగా మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఎలాంటి టైప్ ఆఫ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి నేను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ విధంగా చూపిస్తున్నాను. దీంట్లో కొందరికి చాలా హెవీ డార్క్ కలర్ ఉన్నవి ఇష్టపడతారు, కొందరు లైట్ కలర్స్లో ఉండే విధంగా ఉన్నవి ఇష్టపడతారు. సో అందుకోసమని ఈవెన్ కలర్ కాంబినేషన్స్తో కూడా డ్రెస్కి చాలా బాగా లుక్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఆ వేలో అన్ని టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఆల్మోస్ట్ నేను దీంట్లో కవర్ చేశాను. దుపట్టాస్లో కూడా డిఫరెంట్ దుపట్టాస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్గా వస్తున్నాయి. లాంగ్ ఫ్రాక్స్లో దుపట్టాస్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ దుపట్టాస్లో ఉన్న వేరియేషన్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇవి అన్నది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాదు మీకు ఇవే కాకుండా ఇంకేమన్నా ట్రెండింగ్గా కావాలి అనుకున్నా కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టినట్టయితే నేను ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సింగిల్ కలర్లో కూడా మనము టోటల్గా సేమ్ దుపట్టా అండ్ సేమ్ లాంగ్ ఫ్రాక్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకున్నా కూడా ఇప్పుడు అది కూడా ట్రెండింగ్ అని నడుస్తుంది. సో ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టుగా అంటే ఏ టైప్ ఆఫ్ ట్రెండింగ్ ఉంది అన్నదన్న కలెక్షన్ నేను ఎప్పుడప్పుడు ఇక్కడ అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఆ విధంగా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్స్లో చూస్తే చిన్న చిన్న ఎంబ్రాయిడర్ వచ్చేసి అంటే కొన్ని సింపుల్గా కూడా చాలా బాగున్నాయి. స్టిచ్చింగ్ వేలో నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే మనము క్లాత్ తీసుకున్న దాన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది ఒక ఐడియా వస్తుంది మనకు.
ఓకే దీన్ని ఈ విధంగా స్టిచ్ చేస్తే మామూలు క్లాత్ తీసుకున్న అది స్టిచ్చింగ్ వేలో మనం డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటే అప్పుడు దానికి మన డ్రెస్కి ఒక డిజైనర్ వేర్ లుక్ వస్తుంది. సో ఆ విధంగా కూడా నేను సర్చ్ చేసి వీటిలో పెట్టాను. నేను ఈ లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ అనే కాకుండా శారీస్ అని, క్రాప్ టాప్స్ అని, ఆఫ్ శారీస్ అని, కుర్తీస్, జ్యువెలరీ డిజైన్స్ అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో జస్ట్ మీరు కనుక నా ఛానల్ని ఫాలో అయినట్లయితే నా డైలీ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంటాయి. అంతేకాదు మీరు ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి కూడా రిఫర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కలెక్షన్ కోసం సర్చ్ చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. పార్టీ వేర్లో డిఫరెంట్ కాంబినేషన్లో చూసినట్లయితే బ్రైడల్స్కి కూడా ఇప్పుడు చిన్న చిన్న వాటి మధ్యలో సంగీత్ అని చెప్పేసి వాటికి వీటికి అన్నవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. లాంగ్ ఫ్రాక్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. సో బ్రైడల్స్కి కూడా యూజ్ అయ్యే విధంగా ఉన్న కలెక్షన్ కూడా ఉంది. చూసినట్లయితే ఈ చూడండి, ఇది బ్లూ కలర్, ఓన్లీ సింపుల్ క్లాత్ కట్, వే ఆఫ్ డిజైనర్ వేర్గా ఏ విధంగా ఉన్నాయి. మనం డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కూడా మన క్లాత్కి అటాచ్ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అన్న ఐడియా కూడా మీకు దీంట్లో తెలుస్తుంది. క్లాత్ సింపుల్ అయినా కూడా మనం వే ఆఫ్ స్టిచ్చింగ్ వల్ల దానికి మంచి లుక్ అన్నది తీసుకురావచ్చు. ఇవి మీకు ఈ కలెక్షన్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఈ కలెక్షన్స్లో వేరే ఇంకేమైనా కావాలి అనుకున్నా కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే ఆ వేలో నేను మీకు ఇస్తాను. చూసారా, ఇది కోల్ హ్యాండ్స్ గ్రీన్ కలర్ ఎంత చాలా బాగుంది, ఎంత లుక్ వచ్చేసిందంటే ఆ వే ఆఫ్ మనం ఏ విధంగా డిజైనర్ వేర్గా చేసుకున్నాం దాని నుంచి అంత బాగా లుక్ వచ్చేసింది. ఈవెన్ పార్టీ వేర్స్కి బాగా యూస్ఫుల్గా ఉంటుందన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సింపుల్, మనం పైనుంచి కిందికి ఒకటే టైప్ ఆఫ్ క్లాత్ తీసుకొని కూడా దాన్ని డిఫరెంట్ వేగా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ మోడల్స్లో ఉన్న వాటిని కూడా నేను దీంట్లో పెట్టేశాను. వితౌట్ దుపట్టా అండ్ విత్ దుపట్టాతో ఉన్న లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ కూడా ఇందులో నేను పెట్టాను. మన మొత్తం లాంగ్ ఫ్రాక్ అండి ఒక కలర్గా ఉండి కాంట్రాస్ట్ దుపట్టా వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ అంటే కాంట్రాస్ట్గా ఎలాంటి దుపట్టా వేసుకోవాలి అన్న ఐడియాస్ కూడా మీకు దీంట్లో తెలుస్తుంది ఈ వీడియో మొత్తం కనుక చూసినట్టయితే. ఒక్క కలెక్షన్ అని కాదు, అందరికీ సెట్ అయ్యే విధంగా చూసి నేను ఈ కలెక్షన్ అన్నది రెడీ చేసి ఇక్కడ పెట్టాను. ఇందులో మీకు కావాల్సిన వేగా అన్ని వీడియో మొత్తం చూసినట్లయితే చాలా కలెక్షన్ దొరుకుతుంది. ఆ కలెక్షన్లో మీరు మీకు ఎలాంటి టైప్ ఆఫ్ది సెట్ అవుతుంది అన్నది సెలెక్ట్ చేసుకొని ఆ వేళ స్టిచ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అన్నది. మనం ఈవెన్ మన మమ్మీ వాళ్ళ శారీస్తో కూడా మనం రీడిజైన్ చేసుకొని మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు. దాని టైప్ ఆఫ్ ఐడియాస్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఎక్కువగా ఓల్డ్ పట్టు శారీస్ ఇప్పుడు ఎక్కువగా కట్టుకోరు కాబట్టి ఆ శారీస్ని మనం తీసుకొని కూడా మనకు కావాల్సిన విధంగా మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఫ్యాబ్రిక్స్లో కూడా మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి. ఆ ఫ్యాబ్రిక్స్ని మనం ఒక ఫ్యాబ్రిక్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి అన్నది ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే ఆ వేలో దానికి ఎట్లాంటి టైప్ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది ఒక ఐడియా వస్తుంది. డిఫరెంట్ నెక్ మోడల్స్ అండ్ హ్యాండ్స్కి అన్ని గేరాలలో డిఫరెంట్గా అన్ని వేస్గా ఇప్పుడు చాలా డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసాయి ఆ లాంగ్ ఫ్రాక్లో. ఇంతకుముందు ఒకటే టైప్లో స్టిచ్ చేసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు అలా కాకుండా చాలా చాలా వేరియేషన్స్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఆ వేరియేషన్స్ అనేవి మీకు తెలవాలన్న ఉద్దేశంతో దీంట్లో అన్ని టైప్ ఆఫ్ స్టైల్స్కి సంబంధించిన లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ అనేవి పెట్టాను. మనం ఆ చిన్న చిన్న డ్రెస్సెస్ మీద మనం మామూలుగా స్టిచ్ చేసుకొని కూడా దానిపైన మనం మిర్రర్స్తో
వాటితో కూడా దాన్ని హైలైట్ చేసుకోవచ్చు ఆ డ్రెస్సెస్ని అన్నమాట. సో ఆ విధంగా ఉన్న సింపుల్వి కూడా పెట్టేశాను నేను. మనం దీంట్లో కోట్ మోడల్లో కూడా లాంగ్ ఫ్రాక్స్ అంటే వెస్ట్రన్ వేర్కి సంబంధించినవి కూడా నేను వీటిలో పెట్టాను. ఈవెన్ వైట్ కలర్స్ వాటిలో అందరికీ కొందరికి వైట్ ఉన్నవి లాంగ్ ఫ్రాక్స్ అనేవి నచ్చుతాయి. సో ఆ వేలో సంబంధించింది ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది నేను కవర్ చేసి పెట్టాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా రిఫర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండీ ఫ్యాషన్ హబ్.